హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెఎస్ బట్స్ మీ మికేవియస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అయితే ట్యూటోరియల్స్ అయితే చెప్పుకుంటున్నాం అయితే నెట్వర్కింగ్లో ఫస్ట్ మనం ఐపీ అంటే ఏంటో తెలుసుకుందాం ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట ఇంటర్నెట్ ప్రోటోకాల్ సరే ఇంటర్నెట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ప్రోటోకాల్ ఏంటంటే సెట్ ఆఫ్ రూల్స్ అనమాట ఈ సెట్ ఆఫ్ రూల్స్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఫాలో చేయాలంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఇప్పుడు సపోజ్ మీరు సపోజ్ స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ ప్లేస్ మీరు బ్రష్ చేయాలి నెక్స్ట్ మీకు స్నానం చేసుకొని నెక్స్ట్ బస్ ఎక్కాలి ఇలా ఎలా అయితే మీరు ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అలా ఉంటుందో అలాగే ఇంటర్నెట్లో కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ఏంటంటే మీరు కొన్ని జనరల్ ప్రోటోకాల్స్ నేను చెప్తాను ఏంటంటే హెచ్టీటీపీ హెచ్టీపీ హైపర్ ట్రెస్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండ్ హెచ్టీటిపిఎస్ ఇవి మీరు ఎప్పుడైనా కానీ బ్రౌజర్లో చూసే ఉంటారు ఇలాంటివి ఇవన్నీ ప్రోటోకాల్స్ అన్నమాట అసలు ఈ ప్రోటోకాల్స్ అయితే ఏంటంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్ అని అంటారు అయితే మనం ఇప్పుడు ఐపీ చూసుకుంటే ప్రతి డివైస్కి ఎలక్ట్రా మీరు ఏదైనా మొబైల్ ఫోన్స్ కానీ పీసీస్ కానీ ల్యాప్టాప్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ వేటినైనా తీసుకోండి వాటన్నిటికైతే ఒక ఐపీ అనేది అయితే ఉంటుంది ఐపీ అంటే చెప్పాను కదా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఐపీ అంటే వాటికి ఒక సపరేట్ ఒక అడ్రస్ అనేది అయితే ఉంటుంది ఇప్పుడు సపోజ్ ఒక ఫోన్ తీసుకుందాం మనం ఒక ఫోన్ అనుకోండి ఒక ఫోన్ అనుకోండి ఈ ఫోన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే మీకు స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ మీకు ఎలా అయితే ఒక ఐడి కార్డు ఉంటుందో అలాగే ఒక డివైస్కి ఒక ఐపీ అనేది అయితే సెట్ చేసి ఉంచుతారు అయితే ఈ ఐపీ ఏంటి ఈ ఐపీని ఎవరు సెట్ చేస్తారు బేసిక్గా మనకు ఐపీ చూసుకుంటే టూ టైప్స్ ఉన్నాయి అవేంటంటే ఒకటి డైనమిక్ ఐపీ నెక్స్ట్ స్టాటిక్ ఐపీ ఈ రెండింటి గురించి నేను మాట్లాడతాను డైనమిక్ ఐపీ అండ్ స్టాటిక్ ఐపీ అండ్ మీ మొబైల్ ఫోన్లో కానీ మీరు పీసీలో కానీ ఎప్పుడైనా సరే ఐపీ చూసారా చూడకపోయినా పర్లేదు వీటిలో ఏంటంటే మనకు ఐపీస్లో టూ టైప్స్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి అవేంటంటే మీరు జనరల్గా వాడుకునేది మీ డివైస్కి ఏదైతే ఒక డివైస్కి వాళ్ళు అసైన్ చేసిన ఐపీ ఉంటుందో అది పబ్లిక్ ఐపీ అనమాట ఎప్పుడైనా సరే గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి సర్చ్ కొట్టండి లేదంటే గూగుల్ అసిస్టెంట్ ఆన్ చేసి కూడా వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని చెప్పండి ఆటోమేటిక్గా మీకు ఒక అడ్రస్ అనేది అయితే వస్తుంది ఆ అడ్రస్ మీరు చూసుకోవచ్చు అనమాట అండ్ వీటిల్లో ఐపీస్ అంటే మనకి బేసిక్గా ఇంకొక టూ వర్షన్స్ అయితే ఉంటాయి అవేంటంటే ఐపీవి ఫోర్ ఐపీవి సిక్స్ ఇక్కడ వి అంటే ఏంటంటే వర్షన్ అనమాట అయితే మీరు అనుకోవచ్చు ఫోర్ ఫైవ్ ఏ చెప్పాడు వన్ టూ త్రీ అవి ఏమైంది నెక్స్ట్ ఫైవ్ ఏమైంది మళ్ళీ సిక్స్ చెప్పాడు అనుకోవచ్చు వర్షన్స్ అయితే చేంజ్ అయినాయి కాకపోతే ఏదైతే మనకి యూజ్ అవుతాయో ఆ వర్షన్స్ మాత్రమే మనం తీసుకుంటాం కదా అలాగే ఐపీవీ ఫోర్ ఒకటి ఐపీవీ సిక్స్ ఒకటి అయితే వర్షన్స్ అయితే మనకి యూజ్ అయినాయి కాబట్టి ఆ రెండింటినీ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం డైనమిక్ ఐపీ అండ్ స్టాటిక్ ఐపీ ఫస్ట్ డైనమిక్ ఐపీ చూద్దాం డైనమిక్ ఐపీ అంటే మీరు ఇప్పుడు సపోజ్ మీ మొబైల్ ఫోన్లో కానీ అండ్ మీ పీసీలో కానీ ఏదైనా సరే సపోజ్ మొబైల్ ఫోనే తీసుకుందాం మొబైల్ ఫోన్లో మీరు డేటా ఆన్ చేశారు మొబైల్ డేటా ఆన్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర కొన్ని సెట్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి సపోజ్ వన్ నైంటీ టూ పాయింట్ వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ పాయింట్ జీరో అని లేదా వన్ నైంటీ టూ పాయింట్ వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ అని ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర కొన్ని రేంజ్ ఆఫ్ ఐపీస్ ఉంటాయి అవేంటంటే ఇన్ని రేంజ్ ఆఫ్ ఐపీస్ ఉన్నాయి అనుకుందాం వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్లో డేటా ఆన్ చేసినప్పుడు ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా కానీ అది జియో కానీ ఎయిర్టెల్ కానీ ఎవరైనా సరే వీళ్ళు ఏం చేస్తారంటే మీ డివైస్కి ఒక డైనమిక్ ఐపీని అసైన్ చేస్తారు అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఒకసారి నెట్ ఆన్ చేశారు ఒక వీడియో చూశారు అప్పుడు మీకు సపోజ్ వన్ నైంటీ టూ పాయింట్ వన్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ అనే ఐపీ మీకు అసైన్ చేశారు అది అయిపోయితే మీరు డేటా ఆఫ్ చేశారు కాసేపు తర్వాత ఇంకొక వీడియో మీరు ప్లే చేశారు అప్పుడు మీకు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక ఐపీ అసైన్ చేస్తారు అలాగ ఒకటే కానిస్టెంట్ ఐపీ మెయింటైన్ చేయదనమాట ఈ డైనమిక్ ఐపీ ఏంటంటే ఇది కానిస్టెంట్గా ఉండదు ఇది మారుతూ ఉంటుంది మీకు ఐపీ అనేది అయితే మారుతూ ఉంటుంది ఇన్ నెక్స్ట్ స్టాటిక్ ఐపీ స్టాటిక్ ఐపీ అంటే దీని ఆపోజిట్ అనుకోవచ్చు ఇది మారదు కానిస్టెంట్గా ఉంటుంది కానిస్టెంట్గా ఉండటం అంటే మీకు ఇంకా ఒక ఐపీని అసైన్ చేశారంటే ఇంకా అదే ఐపీ మీద ఉంటుంది ఇప్పుడు శాంపుల్గా నేను చెప్తాను మీరు ఎప్పుడైనా సరే గూగుల్లో కానీ ఫే ఎప్పుడైనా మీరు సెర్చ్ చేస్తే ఏమని సెర్చ్ చేస్తారు సపోజ్ ఇప్పుడు మీరు ఫేస్బుక్ సెర్చ్ చేయాలనుకున్నారు మీరు గూగుల్కి వెళ్ళి ఏం సెర్చ్ కొడతారు డబ్ల్యూ 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 డాట్ ఎఫ్బి డాట్ కామ్ అని అయితే సెర్చ్ చేస్తారు అయితే అది మీకు కంప్యూటర్కి ఎలా తెలుస్తుంది జనరల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఎఫ్బి కానీ గూగుల్ కానీ ఏవైనా సరే ఆ కంపెనీస్కి కొన్ని ఐపీస్ అనేవి వాళ్ళు ముందుగానే కొనుక్కొని పెట్టుకుంటారు వాటిల్నే స్టాటిక్ ఐపీస్ అంటారు ఇప్పుడు మీరు గూగుల్లో చూసుకుంటే గూగుల్కి కూడా కొన్ని సెట్ ఆఫ్ స్టాటిక్ ఐపీస్ ఉన్నాయి అవి ఏంటంటే సెవెంటీ టూ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ వన్ టూ పాయింట్ జీరో అని ఇలా ఇది ఒకటే కాదు కొన్ని ఐపీస్ ఉంటాయి అండ్ ఎఫ్బీకి కూడా కొన్ని ఐపీ ఉంది ఎఫ్పికి చూసుకుంటే సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్టీ త్రీ పాయింట్ వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ వన్ ఫార్టీ ఎయిట్ అసలు ఏంటి ఈ మనం ఎందుకు ఇవి ఎప్పుడు మాట్లాడుకోమని డౌట్ రావచ్చు మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మీ మొబైల్ ఫోన్ కానీ ఎప్పుడైనా సరే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎఫ్బి డాట్ కామ్ అని సెర్చ్ కొట్టిన వెంటనే మీ మొ మీ పీసీ ఏం చేస్తుందంటే మీ పీసీలో డిఎన్ఎస్ సర్వర్ అని ఒకటి వస్తుందనమాట డిఎన్ఎస్ సర్వర్ అంటే డొ డొమైన్ నేమ్ సర్ ఇదేం చేస్తుందంటే మీరు ఏదైతే ఎఫ్బి డాట్ కామ్ అని సెర్చ్ కొట్టారు కదా ఇది కంప్యూ కంప్యూటర్కి ఎఫ్బి అంటే దానికి అర్థం కాదు అదేం చేస్తుందంటే ఈ ఐపీని అసైన్ చేస్తుంది ఇదేంటి ఇది ఎఫ్బిఐపి కదా దీన్ని పట్టుకొని వెళ్ళి సర్చ్ చేసుకొచ్చి మీకు రిజల్ట్ అనేది అయితే స్క్రీన్ మీద చూపిస్తుంది అలాగే మీరు ఎప్పుడైనా సరే ఇంటర్నెట్లో చూసుకుంటే ఏదన్నా ఒక ఏదైనా మీరు సర్చ్ చేసినట్టయితే అది సర్చ్ వెళ్ళి మళ్ళీ ఆ సర్చ్లో నుంచే వస్తుంది అది ఎలా కనపెడుతుంది అంటే మీ డివైస్ ఒక ఐపీని అయితే పట్టుకొని ఉంటుంది ఎప్పుడు ఈ ఐపీని పట్టుకొని మీ ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక వీడియో సర్చ్ కొట్టారనుకోండి యూట్యూబ్లో కానీ అది డైరెక్ట్ యూట్యూబ్ సర్వర్లోకి వెళ్ళి మీరు అడిగిన వీడియోని సెలెక్ట్ చేసి మళ్ళీ రిటర్న్లో దానికి తెలియాలి కదా సర్వర్కి దేనికి పంపించాలని చెప్పి మీ ఐపీని చూస్తుంది ఆ డివైస్కి అయితే మీకు సెండ్ చేస్తుంది ఇలాగైతే మీ ఐపీ అడ్రస్ అనేది అయితే పనికి వస్తుంది అండ్ ఇప్పుడు ఇక్కడ మనం ఐపీ వి ఫోర్ అండ్ ఐపీ వి సిక్స్ గురించి అయితే మాట్లాడదాం ఇప్పుడు సపోజ్ మీరు ఎప్పుడైనా చూసుకుంటే ఇప్పుడు ఐపీ వి ఫోర్ అంటే ఐ వర్షన్ ఫోర్ అని చెప్పాను కదా ఇందులో ఎలా ఉంటుందంటే ఐపీ అడ్రస్ అనేది ఇలా ఉంటుంది అనమాట వీటిని ఒక్కొక్కటి ఆక్టాన్స్ అంటారనమాట ఈ ఒక్కొక్క సెట్ని ఆక్టెన్స్ అంటారు అయితే ఇది ఎలా ఉంటుందంటే ఇది అయితే మనకి ఇది డెసిమిల్లో అయితే మనం అనుకుంటాం అనమాట మనం డెసిమల్ సిస్టంలో అయితే ఈ నెంబర్ని అయితే చూసుకుంటాం కాకపోతే కంప్యూటర్ మాత్రం బైనరీలో అయితే చూస్తుంది అది ఎలా చూస్తుందంటే మీ ఇక్కడ నేను చూపించాను అది చూసుకుంటే ఒక్కోటి ఎయిట్ బిట్స్ వచ్చినాయి అంటే ఇది టోటల్గా థర్టీ టూ బిట్స్ అనమాట థర్టీ టూ బిట్స్ అనమాట అలా చూసుకుంటే ఫోర్ బిట్స్ ఫోర్ ఇంటూ ఎయిట్ దీన్ని ఇప్పుడు నేను చేసి కూడా చూపిస్తాను టోటల్గా ఎన్ని అడ్రస్ లొకేషన్స్ వస్తాయో చెప్ టోటల్గా ఎన్ని డివైజెస్ని సపోర్ట్ చేస్తుందో చెప్తాను దీనికోసం మీరు సింపుల్గా ఏం చేసే పని లేదు టూ పవర్ థర్టీ టూ చేయండి చేస్తే మీకు రిజల్ట్ ఎంత వస్తుందో చూద్దాం టూ మీకు నియర్లీ ఫోర్ టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ నియర్లీ ఫోర్ బిలియన్ అయితే ఇది యాక్సెస్ చేయగలదు అంటే ఐపీవి ఫోర్ అనేది ఫోర్ బిలియన్ డివైజెస్ వరకు ఐపీ అయితే అంటే ఐపీ అడ్రస్ని అయితే అసైన్ చేయగలదు కాకపోతే టూ థౌజండ్ టువల్ వచ్చేసరికి ఏమైందంటే ఈ అడ్రస్లు అనేవి అయిపోయినాయి ఎందుకంటే పాపులేషన్ పెరిగింది అండ్ ఒక్కొక్క మనిషి దగ్గర ఇప్పుడు ఒక్క ఫోన్స్ కాదు ఒక్కొక్క ఫోన్ మనిషి దగ్గర చాలా డివైసెస్ వచ్చేసినాయి మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ సారీ మొబైల్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ ల్యాప్టాప్ పీసీ ఇలా చాలా అనేవి వచ్చేసినాయి అప్పుడు ఏమవుతుంది మనకి ఐపీ వి ఫోర్ అనేది అయితే సరిపోదు అప్పుడు వచ్చింది ఏంటంటే ఐపీవి సిక్స్ ఈ ఐపీవి సిక్స్లో ఏంటంటే మనకి అడ్రస్ అనేది అయితే ఇలా మీరు ఏదైనా ఐపీ అడ్రస్ అయితే ఇలాగైతే ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఇది చాలా పెద్దగా ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఇప్పుడు నేను తీసుకున్న ఒక ఐపీ అడ్రస్ ఇది దీంట్లో ఈ జీరోస్కి అయితే ఎలాంటి వాల్యూస్ అనేవి అయితే ఉండవు అండ్ వీటిని కూడా ఇది మనకి బైనరీలో ఉంది కదా హెక్సాలో ఉంది కదా దీని ఈ హెక్సా డెసిమల్ నెంబర్ని కంప్యూటర్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ దీన్ని బైనరీలో మారుస్తుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను దీని బైనరీ కన్వర్షన్స్ అయితే ముందే రాసి ఉంచాను ఇలాగ ఉంటుందన్నమాట ఇలా టోటల్గా ఈ ఫోర్ జీరోస్ ఇవ్వనుకోండి ఇలా టోటల్గా అయితే డివైడ్ అయిపోయి ఉంటుంది ఇది మొత్తం చూసుకుంటే వన్ ట్వంటీ ఎయిట్ బైట్స్ అంటే టూ పవర్ వన్ ట్వంటీ ఎయిట్ చేయాలి అంటే మనకి ఇక్కడ ట్రిలియన్స్లోనే వస్తాయి అంటే మీకు మీ జనరేషన్ కాదు మీ నెక్స్ట్ జనరేషన్ చాలా వరకు అయితే ఈ ఈ ఐపీ అడ్రస్లు అయితే సరిపోతాయి అనమాట అండ్ మనం ప్రజెంట్ చూసుకుంటే మీరు ఎప్పుడైనా సరే సర్చ్ కొడితే మీకు ఇలాంటిదైతే ఐపీ చూపిదు ఎందుకు చూపిదు మీకు డౌట్ అయితే రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా సరే ఇప్పుడు హో ఏదైనా సర్వర్స్ కానీ ఏవైనా సరే ప్రీవియస్ ఇయే ఉన్నాయి అవి ఏంటంటే ఐపి వి ఫోర్ వెర్షన్ అయితే ఫాలో అవుతున్నాయి ఇప్పుడు మీకు ఐపీ వి సిక్స్కి రావాలంటే ఆ డివైజెస్ కూడా అయితే ఐపీ వి ఐపీ వి సిక్స్ కాన్ఫిగరేషన్కి అయితే సెట్ కావాలి అంటే వాటి ఐపీ అడ్రస్లు కూడా ఇవే ఉండాలి కాకపోతే మీరు సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైనా కానీ ఎఫ్బీఐ కానీ గూగుల్ కానీ వీళ్ళ సర్వర్స్ అన్నీ ఏంటంటే ఐపీవీ ఫోర్ మీద ఉన్నాయి మీరు సెర్చ్ కొట్టినప్పుడు మీకు ఖచ్చితంగా వి సిక్స్ చూపిదు ఇలాంటి అడ్రస్లు చూపిదు ఎప్పుడన్నా గా చూపిస్తుంది ఎప్పుడైతే ప్రజెంట్ జియో అయితే కొన్ని ఐపీవీ సిక్స్ సిస్టమ్స్ అయితే పెట్టింది కాబట్టి మీకు కొన్నిసార్లు చూపించచ్చు కాకపోతే మ్యాక్సిమమ్ మీకు ఇలాంటి అడ్రస్లే చూపిస్తుంది అండ్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఐపీ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఐపీ గురించి మీకు ఏమైనా డౌట్స్ కింద కామెంట్ కామెంట్స్ కామెంట్ చేయండి అండ్ అంతే ఫ్రెండ్స్ దిస్ యో కేస్ సైన్ ఆఫ్ బాబా